गुड मॉर्निंग चिल्ड्रन गत रे क्लास मैं रसायन जल समीकरण चैप्टर रूम कृत्या ने मैं मूडो कृत्य गुजरा जिंक लोहम हाइड्रोक्लोरिक आम्ल मध्य रसायन चर्य लोहमो आम्लमो तीस वाट मध्य चर्य गुरी चुप्कने चूँ इक संयोग माटडना अंटे సంయోగమంటే చెప్పాం కదా రెండు రకాల పదార్థాలు తీసుకుంటే కొత్త పదార్థం ఏర్పడితే దాన్ని రసాయన సంయోగం అంటారని కూడా చెప్పుకున్నాం. దారి దీనికి సంబంధించిన చూడండి జింక్ మొక్కలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్ల జింక్ మొక్కలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో మనం ప్రయోగం చేస్తున్నాం. జింక్ మొక్కలు అంటే జింక్ అనేది లోహం. ओके जिंक मोकल तो सजल हेसीएल चर्य हाइड्रोजन वायु ने परशील अंत इक हाइड्रोजन वायु वस्तान एलागो चूँ फस्ट शांकव कुछ दीन पेर शांकव कुे शांकव कुछ जिंक मोकल तरह दाखी 5 ml सजल हेसीएल द्रावणा कलपाली रेट मध्य रसायन चर्य जो రసాయన చర్య జరిగితే కొత్త పదార్థాలు వస్తాయి. ముందుగానే చెప్పుకున్నాం ఇక్కడ జింక్ అనే లోహాన్ని HCl ఆమ్లంతో చర్యను అందిస్తే జింక్ క్లోరైడ్ అనే కొత్త పదార్థం ఏర్పడింది ప్లస్ H2 అండ్ హైడ్రోజన్ వాయువు అని మీకు తెలుసు. అంటే ఈ రెండు చర్యను అందడం వల్ల జింక్ క్లోరైడ్ పాత్రలో అడుగును మిగిలిపోతుంది, హైడ్రోజన్ వాయువు వెలుపలకు వస్తుంది. ఇక్కడ చూడండి పటంలో చూపించాను చూడండి ఒకసారి క్లియర్గా హైడ్రోజన్ వాయువు అలా వెలుపలకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు కుప్పి వద్దకు మండుతున్న అగ్గిపుల్లను ప్రవేశపెట్టండి. అగ్గిపుల్లను గనక అక్కడ ఉంచితే ఏమవుతుంది టప్మనే శబ్దం చేస్తూ ఆరిపోవటం గమనిస్తారు. చూడండి మండుతున్న అగ్గిపుల్ల దీని దగ్గరికి రాగానే ఆరిపోవటం జరుగుతుంది. అంటే ఆరిపోయేటప్పుడు శబ్దం కూడా వస్తుంది, టప్మనే శబ్దం వస్తుంది. ఎందువల్లంటే హైడ్రోజన్ వాయువు అనేది మంటని ఆరుపుతుంది సైలెంట్గా కాదు శబ్దము చేస్తూ. జింకు హెస్సిఎల్ మధ్య రసాయన చర్య జరిగి హైడ్రోజన్ వాయువు విడుదలైంది, ఇక్కడ కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి ఇది కూడా రసాయన మార్పు అనేదే అని నిర్ధారించుకోవచ్చు మనం. సరేనా ఇంకో ప్రయోగం కూడా చెప్పుకుందాం చూడండి. కృత్యము 4 గురించి చెప్పుకుందాం. రసాయన సంయోగం కెమికల్ కాంబినేషన్ అంటారు. ఈ రసాయన సంయోగాన్ని ఒక కృత్యం ద్వారా ఎలా వివరిస్తారు? ఇక్కడ మండుచున్న చూడండి దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది మండుతున్న మెగ్నీషియం రిబ్బన్. రిబ్బన్ అంటే రిబ్బన్ లపలసు ఉంటుందన్నమాట. ఈ దీపావళి అప్పుడు మీరు చూశారు. ఓకే ఇక్కడ 3 సెంటీమీటర్ల పొడవు ఉండే మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని దాన్ని గరుకు కాగితంతో బాగా రుద్దాలి. తర్వాత పట్టుకారు సహాయంతో చివర పట్టుకొని సారాయి దీపం పైన ఉంచి మండించాలి. అప్పుడు మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ సమక్షములో ఇరుముట్లు గొలిపే కాంతితో మండి తెల్లని బూడిదను ఏర్పరుస్తుంది. దీని పేరు మెగ్నీషియం ఆక్సైడ్. దాని పేరేమిటి? మెగ్నీషియం ఆక్సైడ్ MgO. సమీకరణ రూపంలో చూడండి మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ O2 గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇది ఘనపదార్థం, వాయు పదార్థం, వచ్చేది మళ్ళా ఘనపదార్థమే. ఈ చర్యలో మెగ్నీషియం ఆక్సిజన్ సంయోగం చెంది మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థం ఏర్పడింది. దీన్ని మన రసాయన సంయోగం రెండు కలిసి ఒకటి ఏర్పడితే దాన్ని రసాయన సంయోగం అనే పేరుతో పిలుస్తారు. అర్థమైందా?